లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు కల్వ కుంట్లాడు కావచ్చు పిచ్చ కుంట్లాడు కావచ్చు లోపల కావచ్చు లోపంగా కావచ్చు ఎవరినైనా తెచ్చుకోండి జడ్చర్ల చౌరస్తలో అంబేద్కర్ సాక్షిగా చర్చ పెడదాం ఈ పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసింది తేలుద్దాం ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగాలి ముస్లింలు హిందువులు అందరం కలిసి ఉండాలి కొంతమంది పిచ్చిముండా ఏదో ఏదో చెప్తారు అది కరెక్ట్ కాదు మొన్న వినాయక నిమజ్జనం రెండు రోజు ఏ ఊరైనా ఏ సెంటర్ అయినా ఏ చౌరస్త వరకు మేం చేసిన పనులు తీసుకొని వస్తాం ఏ అంబేద్కర్ సాక్షిగా అయినా పిల్లల మరి చెట్టు కిందైనా మేము చర్చకు వస్తాం ఆ సన్నాసులను మొత్తం రమ్మంటున్నా ఈ జిల్లాలో ఉన్న పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు లేదా కల్వకుంట్లాడు కావచ్చు పిచ్చకుంట్లాడు కావచ్చు లోపలి కావచ్చు లభంగి కావచ్చు ఎవరైనా తెచ్చుకోండి జడ్చర్ల చౌరస్తలు అంబేద్కర్ సాక్షిగా చర్చ పెడదాం ఈ పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసింది ఎవడో తేలుద్దాం ఇవాళ ఈ జిల్లాను అభివృద్ధి చేసింది మేము ఈ జిల్లాకు గౌరవం తెచ్చింది మేము ఈ జిల్లా నుంచి నాయకత్వం వహిస్తున్న వాళ్లకు ఆనాడు మల్ల అనంతరాములు గారి నుంచి మల్లికార్జున వరకు పిసిసి అధ్యక్షులైన ఇవాళ మిత్రుడు తమ్ముడు రెడ్డి ఏఐసిసి సెక్రటరీ ఢిల్లీలో ఉన్నాడు మిత్రుడు తమ్ముడు సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీ మహారాష్ట్రకి ఇన్ఛార్జ్ ఉన్నాడు పెద్దలు చిన్నారెడ్డి గారు ఏఐసిసి సెక్రటరీ అయి గోవా మన పాండిచ్చేరి ఇతర రాష్ట్రాలకు ఇన్ఛార్జి ఉన్నాడు ఇవాళ నేను మీ అభిమానంతో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి ఆశీర్వాదంతో పిసిసి అధ్యక్షునైనా కాంగ్రెస్ పార్టీ ఇవాళ పాలమూరు జిల్లాకు ఇవ్వంది లేదు పాలమూరు బిడ్డలకు చెయ్యంది లేదు మరి నేను అడుగుతున్న మిత్రులారా వెంకటరెడ్డి గారు పద్నాలుగు పన్నెండు గెలిపించమంటున్నాను ఎందుకంటే నల్గొండలో వాళ్ళు పన్నెండు గెలిపిస్తారు వాళ్ళకంటే మనం ఒకటి ఎక్కువ ఉండొద్దని కానీ ఈ జిల్లా అల్లుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్నాలుగు పద్నాలుగు గెలిపించామన్నాడు మరి నేను అడుగుతున్న మిత్రులారా మీ బిడ్డలకు ఇన్ని అవకాశాలు సోనియా గాంధీ ఇచ్చినప్పుడు ఈ జిల్లాలో ఎంత మంది మీరు ఆలోచన చెయ్యండి అందుకే మిత్రులారా ఇవాళ ఈ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న నల్లమల్ల ఉన్న మా బిడ్డల్ని నేను అడుగుతున్నా నల్లమల్ల అడవుల నుంచి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నన్ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వేసి నా జిల్లా మా బిడ్డలు మా సోదరులు మా అక్కలు మా చెల్లెళ్ళు మా అమ్మలు నాకు అండగా నిలబడి ఆశీర్వదించి మీరు ఆశీర్వదించే సమయం వచ్చింది మిత్రులారా ఇవాళ మెదక్ జిల్లా వాడు గొప్పగా చెప్పుకుంటాడు కరీంనగర్ జిల్లాలో ఉన్న వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు అంతకుముందు నల్గొండ జిల్లాలో నాయకత్వం ఉన్నప్పుడు వాళ్ళ నా జిల్లా ఆశీర్వదించింది ఇవాళ మా జిల్లా బిడ్డల్ని నేను అడుగుతున్నా మీ బిడ్డకు ఒక అవకాశం వచ్చింది ఇది మన ఆత్మగౌరవ సమస్య కాదా మీరు ఆలోచన చేయండి పద్నాలుగు ఒక్క సీటు తగ్గినా పది మంది ముందల నేను తలకాయ ఉంచుకునే పరిస్థితి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఢిల్లీలో సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉంటది అందుకే మిత్రులారా పద్నాలుగు పద్నాలుగు శాసనసభ సభ్యులు రెండు పార్లమెంట్లు ఈ జిల్లా నుంచి గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మాణికరావు ఠాక్రే గారికి మీరు వాళ్లకు మీ ఆనందము మీ నమ్మకం వారికి కల్పించండి అని నేను అడుగుతున్నా ఈ పరిస్థితి కొనసాగాలి ముస్లింలు హిందువులు అందరం కలిసి ఉండాలి కొంతమంది పిచ్చిముడా కూడా వచ్చి ఏదో ఏదో చెప్తారు అది కరెక్ట్ కాదు మొన్న వినాయక నిమజ్జనం నబీ రెండు ఒకటే రోజు వచ్చినాయి హక్కులు మీకే ఉండాలి ఇయాల కాంగ్రెస్ మళ్ళీ కౌలు రైతులని దుకాణం మొదలుపెట్టింది వాళ్ళు ప్రకటించిన మేనిఫెస్టోలు కూడా చెప్పినారు అంటే ఏమన్నట్టు ఇలా ఉన్న పిసిసి అధ్యక్షుడు సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క కుల్లా చెప్తా ఉన్నారు ధరణిని తీసి బంగాళాఖాతంలో ఇస్తాడట మళ్ళా ఎవడెవడతాడు మళ్ళీ తహసీల్దార్లు ఎంఆర్ఓలు గిరిధావాళ్ళు మళ్ళీ ఇక నీ భూమి నా పేరు మీద రాసి నా భూమి రాజేశ్వరికి రాసి రాజేశ్వరి దయాకర్ రాసి తాకులాటలు పెట్టించి మళ్ళీ కోర్టుల చుట్టూ దింపితే మనం చాలా చచ్చిపోతాం నాశనం అవుతాం మరి ఎవరిని బంగాళాఖాతంలో వేయాలి ధరణిని తీసేసి కాంగ్రెస్ ఇస్తాన వాళ్ళని బంగాళాఖాతం లేయన్నా లేకపోతే ధరణిని బంగాళాఖాతంలో అన్నా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను ఇస్తా చేస్తా ఉన్నా ఇది చాలా తీవ్రమైన ముచ్చట నేను మూడేండ్లు నాలుగేండ్లు నా తల కొట్టుకొని నేను కూడా కాపాని కాబట్టి పిల్ల ప్రయోజనాలు కాపాడాలని చెప్పి ఒక విప్లవంలాగా తీసుకొని వచ్చినాం దాని వల్ల మీ కండ్ల ముందే నేను అందుకే మిమ్మల్ని హెచ్చరించేది ఓటు అలవోక వేయద్దు అలకగా వేయద్దు బాగా ఆలోచించేయాలి ఎందుకంటే మన నెత్తి మన తలకాయ మనమే కోసుకుంటామా బంగారు కత్తిని మెడ కోసుకుంటామా ఇలా వాళ్ళకి ఓటేస్తే మళ్ళీ విఆర్ఓలు వస్తారు గ్యారంటీగా కరెంటు గురించి చెప్పినారు వాళ్ళ మనసులు ఉన్న మాట కరెంటు మూడు గంటలు ఇస్తే సరిపోద్ది అన్నారు నేను ఒక్కటి మాట చెప్తా ఉన్నా యావత్తు భారతదేశంలో ఇరవై నాలుగు గంటల రైతులకు కరెంటు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఎందుకు అయితే లేదండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ఆడ ఇస్తున్నారా ఇలా కర్ణాటకలో నిన్నగాక మనం గెలిచినరు ఆడ పంటలు నిండిపోతూ ఉన్నాయి రైతులు రోడ్ల మీద ధర్నా చేస్తూ ఉన్నారు కరెంటు ఇదే విధంగా ఉండాలంటే రైతుల భూములు సేఫ్గా ఉన్నాయంటే ఇప్పుడున్న పద్ధతులనే రిజిస్ట్రేషన్ కావాలంటే భూములు ఒకలే ఒకలేదీసి ఒక ఏరాపేరి కావద్దంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని శిక్ష ఇచ్చా మీరు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా చాలా పెద్ద దెబ్బ తలుగుతుంది అప్పుడు నేను కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది మళ్ళీ ఉద్యమాలు చేయగలుగుతాం తప్ప మనం చేయగలిగేది ఏమి ఉండదు కాబట్టి ఇంత మంచి అధికారాన్ని ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన దాన్ని పీపుల్స్ ఎంపవర్మెంట్ అంటారు దాన్ని అట్లా చేసిన దాన్ని కూడగొట్టుకోవద్దు అని నేను మనవి చేస్తా ఉన్నా మనకు కులం లేదు మతం లేదు జాతి లేదు నిన్న నేను ప్రకటించిన తొంభై మూడు లక్షల కుటుంబాలకు రైతు బీమా ఎట్లయితే కట్టినామో ప్రభుత్వమే సంవత్సరానికి నాలుగైదు వేల కోట్లు కట్టి ఎవరు చనిపోయినా సరే వారం లోపల ఐదు లక్షల రూపాయలు మీ ఖాతాలో వచ్చి జమయ్యేటట్టు నేను ఏర్పాటు చేస్తాను మనవి చేస్తా